అబ్బాయి హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ హోటల్ పవర్డ్ బై గాయత్రి రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగు వై పద పదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే కరుణమినిరా కిరణమై పద పదరా. ఓ ఏమి వదిలి అటు కదులు తోందమది మాటకైన మరి తలచినదా, మరలి మరల వెను దిరువరన్న చిరు నవ్వ నీకు తొలి గెలుపు కదా. హోటల్లో తగిలిందా అలా గుర్తుపోతా దెబ్బ తగిలిందా? మరి గుర్తితే దెబ్బతా లాటరీ దగ్గర తగులుతా? బాధపడకు బాబాయ్, నిన్ను నేను దత్తత తీసుకుంటాను. అరే సన్నాసి, నీ నెత్తి మీద 2,000 రూపాయల నోటు పెట్టినా 10 పైసలకు ఎవడో కొండవు. నువ్వు నన్ను దత్త తీసుకోవడం ఏంట్రా? ఈ సైకిల్ కొట్టుకొచ్చావు? కొట్టుకురావడం కొనుక్కురావడం నా వంశంలో లేదు, దత్త తీసుకున్నాను. దత్త తీసుకోవడం ఏంట్రా? సైకిల్ ఎవడైనా కొనుక్కుంటాడు లేదా అద్దెకి తెచ్చుకుంటాడు, ఎవరి దగ్గర నుంచి అయినా ఒక పూట అడిగి తీసుకుని మళ్ళీ ఆడికి వాపస్ ఇచ్చేస్తాడు. దత్త తీసుకోవడం ఏంటి? మొన్నే నడుచుకుంటూ నడుచుకుంటూ పత్తిపాడని ఒక గ్రామానికి వెళ్ళా. పత్తి ప్రజలంతా నిరాశతో అలా కూర్చున్నారు. నేనున్నాను మీకు, మీరేం బాధపడకండి లేండి అని చెప్పి ఆ ఊరు నేను దత్త తీసుకున్నాను. అంటే ఆ ఊర్లో ఎత్తులని నాగదా, అందుకే సైకిల్ తీసుకుని వచ్చా. పత్తి పంటలకి ఏం కర్మ వచ్చిందిరా? సంవత్సరానికి 3 పంటలు పండుతాయి, ఎటు చూసినా పంట కాలువలు ఉన్నాయి. పక్కనే పైగా కాకినాడ ఉంది, పెట్టాపురం ఉంది, సవాళ్ళు కోట ఉంది, పట్టణాలు కూడా ఉన్నాయి. ఎవరు నీకు దత్త తీసింది? ఒకడెవడేంటి? అంత బ్రోకర్లే, బ్రోకర్ వ్యాపారమే నాని. ఆ ఊర్లో ప్రజలు అంతా ఆనందపడ్డారు. అయినా అందరినీ ఎలాగో మరీ పెట్టుకుని కూర్చుంటారు అనుకుంటున్నాం ఏంటి బాబాయ్? ఊరిని మొత్తం జుర్రేసి ఊరి మధ్యలో శివలింగం పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకో విషయం చెప్పమంటావా? మనిషి బతుకున్నప్పుడు పచ్చి బూతులు తిట్టేసి, మనిషి పోయిన తర్వాత ముక్కులు దూదులెట్టి పక్కన అగరత్తులు ఎత్తి దండం పెట్టేసి, ఓరు నాయన ఎంత మహానుభావుడు లేడు అని వాళ్ళు కూడా ఉంటారు. బతుకోండి కానీ నాకు కూడా దండేసి ఇంత ఘనకార్యాలు చేస్తున్నావు కదా, మరి మీ ఊరే దత్త తీసుకోవచ్చు కదా. ఒక వీధిలో తిరిగే కుక్క అదే వీధిలో కుక్కను ప్రేమించదు, పక్క వీధిలో ఉన్న కుక్కను ప్రేమించుద్ది. అవునులే, నీ కుక్క బుద్ధి మాత్రం బోనించుకున్నావు కదా. అయినా నీ దరిద్రం గురించి తెలిసిన వాళ్ళు నీకెందుకు ఇస్తారా దత్త? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడేవనుకో, ఈ హోటల్ దత్త తీసుకుని పక్క హోటల్ కామేస్తామనుకుంటున్నావు. పళ్ళు రాలిపోతామనుకున్నావు? ఇట్రా మన హోటల్కి సామాన్లు గట్ర ఏమైనా కావాలంటే చెప్పు, ఆ ఊరి నుంచి మొత్తం తరలిచ్చేస్తాను. దొంగ సొమ్ము కొనుక్కోవాల్సిన కర్మ నాకేం పట్టింది? పైగా దత్త తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఏంటో? ఆ ఊరి వాళ్ళకి ఏదైనా చేయడం, ఏదైనా సహాయం చేయడం, అంతేగాని ఊరంతా దోచుకోవడం కాదు. బాబాయ్కి ఒక విషయం చెప్పమంటావా? దొరికింది దొరికినట్టు దోచుకోకపోతే స్లిమ్ అయిపోతాం బాబాయ్, అందుకే మొత్తం దోచేసుకో. ఎవరు ఊళ్ళో వాళ్ళు అందరికీ తెలిసిన అనుకో, పులుసులోకి దుమ్ములు కూడా మిగలవు. నువ్వు అనుకున్నట్టు నేను మరీ అంత మంచోడు కాదు. నువ్వు మంచోడు అని అనుకోవట్లేదు. మరి అదే ఎగసకారం అంటే పత్తాపరం అంటే, ఇగో సైకిల్ పుల్లలు తీసి సైకిల్ పుల్లలు తయారు చేస్తాను. ఆ మనిషి నిద్రపోయాడు అనుకో ట్రంప్, అమెరికన్ కూడా దత్త తీసేసుకుంటాను. అలా చేసేందుకో ఏదో రోజున పోలీసు వాళ్ళే నేను దత్త తీసేసుకుంటాను. పోవాల్సి వస్తున్నా ఒక్కనే పోను, నిన్ను కూడా దత్త తీసుకుని వెళ్ళిపోతా. ఎందుకో తెలుసా? నా జీవితానికి కర్త, క్రియ, కర్మ, సృష్టికర్త అన్ని నువ్వే. చూస్తూ ఉండు బాబాయ్, నిన్ను ఈ బెంచుల్ని ఆ కుర్చుల్ని కొండల్ని అక్కడ ఏలాడుతున్న గుమ్మడికాయని పైన ఏలాడుతున్న బొలుగుని నీతో సహా ఓటర్ని మొత్తం దత్త తీసుకుంటాను. దత్త తీసుకోవడం దోచేయడం అంటారు, ఏదో ఒకటి నా భాషలో దత్త తీసుకోవడం నీ దశలో దోచేయడం. బాబాయ్, నువ్వు ఇంకాసేపు ఇలానే అరుస్తూ ఉన్నావు అనుకో బాగోదు, ఏదో వంట చేయి, దాన్ని కూడా దత్త తీసేసుకుంటా. ఆకలిస్తుందని చెప్పొచ్చు కదా బాబాయ్, సైకిల్ ఎవరి ముందే అడిగి ఇచ్చేసి దత్త తీసుకుని ఎక్కువ మాట్లాడేవంటే నీ షర్ట్ని నీ ప్యాంట్ని నీ పంచలు కూడా దత్త తీసుకుంటావు అనుకుంటున్నావు. దత్త తీసుకోవడానికి సైకిల్ పక్కన పెట్టి వంటగా వద్దులే, పట్టుకొని పళ్ళు రాలిపోతాయి సన్నాసి. నేను దత్త తీసుకోవాలి వద్దా? బిడ్డ పక్కన పెట్టి సన్నాసి. మళ్ళీ కస్టమర్లకు అర్థంగా అక్కడ పెట్టేట్రా? దత్త తీసుకుంది కళ్ళ ముందు ఉండాలని ఒక ఆయన చెప్పాడు. అదే పోలీసు వాళ్ళు కూడా అప్పుడే ఈజీగా కనుక్కోవడం గెలిపోతుంది. వస్తే పోలీసులు కూడా దత్త తీసుకుంటే ఏమనుకున్నావా? ఏ వంట చేస్తున్నావు ఇప్పుడు? ఆకాకరకాయ పులుసు, దాన్ని కూడా దత్త తీసేసుకుంటా.
అక్కడ నైజుడు ఆగాకరికాయ తీసుకురా. ఇవ్యా తెలుసా నీకు? దీన్ని బోడ కాకరకాయ అంటారు. బోడ కాకరకాయ అంటారు కదా, దీన్ని ఆగాకరకాయ అని కూడా అంటారు. కాకరకాయకి దీనికి తేడా ఏంటంటే, కాకరకాయలో చేదు ఎక్కువ ఉంటుంది, దీంట్లో చేదు చాలా తక్కువ ఉంటుంది. అసలు కొన్నింటిలో అయితే అసలు ఉండదు కూడా. సంవత్సరం పొడుగునా దొరుకుతుంది కాకరకాయ. ఇవి మాత్రం వర్షాకాలం మాత్రమే ఎక్కువ దొరుకుతాయి. కొండ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, కట్ చేసి ఉన్నాయి అక్కడ మొక్కలు. కట్ చేసి పెట్టా? మరి కట్ చేసి పెట్టాలి కదా. ఓకే, ఏం చేస్తున్నాం ఫస్ట్? మరి ముందు ఆగాకరకాయ పులుసు చేద్దాం. వెలిగించు, స్టవ్ వెలిగించు. ఇప్పుడు దాంట్లో నూనె వేయి. ఆ ప్లేట్ తీసుకో, అక్కడ ఉన్నది ఆవాలు. ఆవాలు నెక్స్ట్ మెంతులు వేసుకో. జీలకర్ర, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది. వెయ్యి కారం కూడా, వెయ్యి పసుపు కూడా వేసే దాంట్లో. నెక్స్ట్ సాంబార్ పొడి, ధనియాల పొడి. అంబాబాయ్ సాంబార్ పొడి ఎందుకు? సాంబార్ కదా వేసేది. సాంబార్ పొడి సాంబార్లో ఎందుకంటే దీని ద్వారా కూడా సువాసన వస్తుంది కదా. వేసేది వేసే దాంట్లో పచ్చిమిరపకాయలు అవి తీసి అవి కూడా వేసే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయి దాంట్లో. మామూలుగా కాకరకాయ ఏ పులుసు అయితే ఏం చేస్తాం అంటే బెల్లం వేస్తారు. దీంట్లో చేదు ఉండదు కనుక ఉల్లిపాయ వేస్తున్నాం కనుక ఉల్లిపాయ నుంచి కొంచెం స్వీట్నెస్ దానికి ఆటోమేటిక్ గా వస్తుంది కనుక దీంట్లో బెల్లం కానీ షుగర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరెక్ట్ గా మూడు స్పూన్లు ఉప్పేసుకో. స్పూన్లు ఒకటి, రెండు, మూడు. ఇప్పుడు మాడిపోతుందనే భయం లేదు, ఎందుకని ఉల్లిపాయలు వేసాం కదా. ఉల్లిపాయల్లోంచి తేమ దిగుతూ ఉంటుంది కనుక మాడిపోదు. నెక్స్ట్ ఈ ముక్కలు వేసాయి. ఇప్పుడు నానబెట్టిన పల్లీలను చూడు అక్కడ. దీంట్లో మరో పదార్థం వేయాలి కదా. ఏంటో? చింతపండు పులుసు. ఇక్కడ రెడీ ఉంది. కొంచెం నీళ్ళు కూడా పోయి దాన్ని కొంచెం కలుపు కలుపు. ఈ ఆగాకరకాయ మగ్గడానికి కొంచెం టైం పడు. బాబాయ్ నేను దత్తత తీసుకున్న గ్రామానికి, నేను దత్తత తీసుకున్న సైకిల్ మీద ఒకసారి అలా విహారయాత్ర చేసి వస్తా. ఓకేనా? మంచిది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి మాత్రం మేడం. ఎందుకు? ఆ స్టేషన్ కూడా దత్తత తీసుకోమంటావా? టైం ఉందిలే బాబాయ్. వాళ్ళే వస్తారు కదా నేను దత్తత తీసుకోవడానికి. ఏంటా సర్వం కోల్పోయిన వాళ్ళు వస్తున్నామండి? వాళ్ళ ఊర్లో సైకిల్ నేను దత్తత తీసుకుంటే నా దగ్గర నుంచి సైకిల్ వాళ్ళు దత్తత తీసుకున్నారు బాబాయ్. అంతటితో వదిలిపెట్టారు, సంతోషించు. ఏదైనా మనకి శాశ్వతం కాదు బాబాయ్. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది చివరికి మనతో వస్తుంది? ఆచార్య లెవెల్ లో మాట్లాడుతున్నారు. అద్భుతంగా ఒక 5,000 ఇస్తే కొత్త సైకిల్ కొనుక్కుంటా. ఎందుకు దత్తత తీసుకున్నా అన్నావు కదా. ఈసారి వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు సైకిల్ కాదు మోటార్ సైకిల్ దత్తత తీసుకుని వచ్చా. ఈ పనిలో ఇది ఉంది బాబాయ్. నెక్స్ట్ ఆ కాకరకాయ వేపుడు కదా. ఆ భాండం తీసుకో చెప్పు. ఈ భాండమా?
ఇదో 30 సైకిల్ కలిపితే ఎంత పొడుగు ఉంటుందో అంత ఉంటుంది. ఒక విషయం బాగా ఆలోచించాను బాబాయ్, నీ విషయం నా విషయం. సైకిల్ తొక్కుంటూ వెళ్తంటే ఆ ఊర్లో రోడ్లు బాగాలేదు బాబాయ్, కాంట్రాక్టర్ తో మాట్లాడా, ఆ కాంట్రాక్ట్ నీకే ఇప్పమన్నా, అందులో ఒక 80% నాకు ఇచ్చేసాయి, మిగతాది నువ్వు ఉంచుకో, నువ్వు బతకాలిగా. అన్నం పడతావు బాబు, నా వ్యాపారం నాకు కావాలి, కొత్త వ్యాపారం చేసుకో, నువ్వు పని చేయి. పత్తిపాడుకి మరి మార్గం అంటే మామూలు విషయం, చారిత్రాత్మకమైన విషయం, శిలాశాసనం మీద మీ పేరు ఉంటది. పత్తిపాడు బాబాయ్, రోడ్డు నిర్మాణ దాత. పత్తిపాడు అబ్బాయి, ముందు అంత అత్త తీసుకున్నా, అందుకే మరి అబ్బాయి రోడ్డు అని బోర్డు కూడా పెడతారు. ఏమైంది ఈ ప్లేట్ తీసుకో చెప్తాను, ముందుగా ఏమేస్తావు? శనగపప్పు వేసి ధనియాలు కూడా వేయి, ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసి జాగ్రత్త, మాడిపోకముందే దాన్ని మంట తగ్గించు. అది ఏ కింద పోయికరా, కింద పోయికరా, జాతర జాతర జాతర. అది వెరీ గుడ్. నేనేం చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి మనం. ఓకే, ఇంకో ప్లేట్ తీసుకో. తీసుకున్నా. మిక్సీ తీసుకో చెప్తా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ చిన్న మిక్సీలో అదంతా వేసుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే అల్లం దాంట్లో వేసుకో. అల్లం, చింతపండు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, చాలా కొద్దిగా నీళ్ళేసి ఉల్లిపాయలు ఎలా నీరు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి మిక్సీ పట్టాలి అంతేనా? దాన్ని పొడి చేసి తీసుకురావాలి. దీని మిక్సీ పట్టాలి పేస్ట్ గా. ఈ రెండు చేయడానికి పక్క ఊర్లో మిక్సీ గ్రైండర్ షాప్ నేను దత్తా తీసుకున్నా, అక్కడైతే ఫ్రీగా డబ్బులు లేకుండా చేస్తాను, ఇప్పుడే నిమిషాల్లో చేయించుకుని వస్తాను. నీ దత్తా తీసుకోవడం ఏంటో, నీ నా పోలీసు వాళ్ళు ఎప్పుడు దత్తా తీసుకుంటారో దేవుడు తెలియదు. జత కలిసే, జత కలిసే, రెండు జారులు జత కలిసే, జత కలిసే, జత కలిసే, జగములు రెండు జత కలిసే. నేను శ్రీమంతుని కదా, మరి పాడాలి కదా. శ్రీమంతుడు? అవును. అదే జొన్నచేలు దిశ్చిపం ఉంటుంది, బుక్కొచ్చుకెడితే ఎలా ఉంటుందో. నీ నోట్లో నుంచి ఏ రోజు నన్ను పాడవు కదా నువ్వు. మంచి పని చేస్తే ఎవరైనా పొగుడుతాడు. దీన్ని పొడి చేసుకోవచ్చు, దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొగుడు, ఇప్పుడు పొగుడుతున్నావు కదా, అద్భుతంగా చేస్తున్నావు. ఇప్పుడు కొంచెం కష్టపడి ఆగాకరకాయ పులుసు గిన్నె అది తీసుకు దాని మీద మార్చు. అయిపోయిందా? దాన్ని జాగ్రత్తగా తీసి దాని మీద పెట్టు, ఆ కుదురు మీద పెట్టు. అది అలాగే ఆ నూనె ఫాండం తీసి దాని మీద పెట్టు. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకో, వెలిగించుస్తావు. అక్కడ గిన్నెలో తెలుగు మసాలా నూనె తీసుకో, వేసుకో. ముందు ఆవాలు వేసుకో, దాంట్లో మినపప్పు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి, కల్పప్పు, కరివేపాకు కూడా వేయి. ఈ పేస్ట్ వేసే దాంట్లో దీంట్లో అన్ని పచ్చి దినుసులే వాడాము. ఎవరు కొంచెం నీళ్ళు పోసుకో, ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఒకటి, రెండు, చాలు 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 చాలు, మూడు, కలుపు బాగా కలుపు. అటు నూనె వేడి కింద చూడు, వేడికింది కాకరకాయ ముక్కలు దాంట్లో.
బాబాయ్ హోటల్లో ఇక్కడ ఏదైనా వంట వండుతున్నావు అంటే మూడు వీధులు అవతల జనానికి తెలియాలి అబ్బో వంట అవుతుంది అనమాట మనం భోజనానికి వెళ్ళవచ్చు దీంట్లో చిటికెడు పసుపు చిటికెడు పసుపు బాబాయ్ వేసి అవును ఈ పొడి కూడా దాని మీద మొత్తం చల్లేసి మొత్తం కలుపు ఈ పొడిలో ఏమేమి వేసామో జ్ఞాపకం ఉందా నీకు ఎందుకు లేదు చెప్పు ధనియాలు ఎండు మిరపకాయలు దాని తర్వాత ఆఖరిగా వేయించిన కొబ్బరి అయిపోయింది బాబాయ్ అయిపోయింది ఆయన కాస్త డ్రైగా అవ్వాలి కదా అందుకోసం ఇదేసరికి చాలా టైం పట్టేటట్టుంది ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు టైం మనకు లేదు కానీ ఇంకా దత్త తీసుకోవాల్సిన లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి నేను అలాగే అలాగే ఆగాకరికాయ వేపుడు అయిపోయింది నీ రాత పూర్తి అయిందా నా దగ్గర కూడా ఆ దత్త తీసుకునే లిస్ట్ కూడా రెడీ అయిపోయింది సలామంటావా గవర్నమెంట్ స్కూల్లో 15 బెంచీలు 20 టేబుల్లు 4 బల్లలు 16 కుర్చీలు ఒక మంచి నీళ్ళ కోణం 2 బకెట్లు 3 మగ్గులు చెతకుండి 6 పాలలు 3 గుడపాలు ఒళ్ళో గంట ఇవన్నీ ప్రభుత్వం వారి అయితే నేను దత్త తీసుకోవడం గ్యారంటీ ఎవరు ప్రభుత్వం నేను దత్త తీసుకోవడం తప్ప ఇంకొకరు నేను దత్త తెల్లడం ఏంటి ఈయన పిచ్చి కాకపోతేను వస్తారు నాయన వస్తారు హోటల్కి పైకప్పు ఏమేస్తున్నా వెళ్ళరా ఇలా వచ్చేస్తావా ఓకే వెళ్ళో గుళ్ళో గంట కొట్టేస్తావా సన్నాసి గుళ్ళో గంట కొట్టాలి కానీ కొట్టేయకూడదు బాబాయ్ మన దగ్గర ఉండవు ముఖ్యం నీ దగ్గర ఉండవు ముఖ్యం ఉండవు ఎక్కువ కాలం అయిపోయిందా అయిపోయింది తీసుకో ఇవ్వట్టు ఇట వేడి వేడి ఫ్రై అమ్మయ్య ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకో ఆగాకర టైపులు తీసుకో ఆ కాకరకాయ పులుసు దాన్ని కూడా కాస్తంత అలంకరించు అదే వెరీ గుడ్ అంతా బాగా చేసావు వెరీ గుడ్ ఏది అలా చేసావు జ్ఞాపకం ఉందా నీకు ముందుగా మనం ఏం చేసుకున్నాం అంటే ఆకాకరకాయ పులుసు కూడా చేసుకున్నాం ఆకాకరకాయ పులుసు కడాయిని వేడి చేసి అందులో నూనె ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కారం పసుపు సాంబార్ పొడి ధనియాల పొడి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఆకాకరకాయ ముక్కలు వేసి నానబెట్టిన పల్లీలు చింతపండు పులుసు వేసి ఉడికించుకుంటే ఆకాకరకాయ పులుసు రెడీ ఆకాకరకాయ వేపుడు ఎలా చేసుకున్నాం చెప్పనా చెప్తా విని ఆకాకరకాయ వేపుడు ఒక కడాయిలో శనగపప్పు ధనియాలు ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో మిక్సీ జార్ లో అల్లం చింతపండు వెల్లుల్లి ఎండుమిర్చి ఉల్లిపాయలు నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించి అందులో మిక్సీ పట్టిన పేస్ట్ నీళ్లు ఉప్పు వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మరో కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో ఆకాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి వేయించిన తర్వాత వీటిని తీసి మిశ్రమంలో వేసి కలపాలి చివరిగా అందులో మిక్సీ పట్టిన పొడి వేసి కలుపుకొని కాసేపు వేయించుకుంటే ఆకాకరకాయ వేపుడు రెడీ నువ్వు ఫీల్ అవ్వాలంటే ఇంకో విషయం చెప్పనా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వెంటనే నేను ఇంకో గ్రామం దత్త తీసుకోవాలి వాళ్ళని కూడా తీసేసుకుందాం వాళ్ళు రెడీ హోమ్ మినిస్టర్ మినిస్టర్ ఉప సర్పంచ్ గారు నమస్కారం ఉప్పమ్మ కూడా ఎలా ఉంటారు మీరు ఉప సర్పంచ్ ఎట్లయ్యారు నాకు తెలియట్లేదు వెరీ గుడ్ నిన్ను కూడా తీసుకోవాలి ఎప్పటికైనా దత్తి ఐ లవ్ యూ థ్యాంక్ యూ సర్పంచ్ గారిని పర్సనల్ గా మాట్లాడుకోవాలి ఇక్కడ ఒకేనా లేకపోతే వెళ్ళిపోవా ఓకే ఏమైందమ్మా నేనేం చేసినారు తెలుసా మా ఊరు వచ్చి మమ్మల్ని అందరినీ మాయ మాట చెప్పి మా కుర్చీలు మా బల్లలు అన్ని తీసుకొచ్చి వీడు వాళ్ళ అమ్మగారికి 6 నెలలోనే పుట్టాడు అందుకని ఇది తడగదా ఇక 18 నెలలో పుట్టింది అది గట్టిగా ఉంది బాబాయ్ మీరు ఏమైనా అనుకోండి ఈ దొంగ సచ్చిన మా ఊరు తీసుకెళ్లి పోలీసు కంప్లైంట్ ఇచ్చి అంత పని వద్దామా అంత పని వసూలు మీకు మళ్ళీ తీగ అందజేసే బాధ్యత నాది కదా కొట్టండి
నేను కొత్త అన్న కొని పంపిస్తానమ్మా. నిన్ను దత్త తీసుకుని దరిద్రం వదిలేదు. నువ్వు నన్ను దత్త తీసుకోవడం ఏంటి? నిన్నే మా ఆయన దత్త తీసుకుని దంచి వదిలిపెడతాడు. వాళ్ళకి దత్త తెచ్చాలని కలిసి తెలియదు అనుకోండి. ఒరే సన్నాసి, వాళ్ళ ఆయన పేరు ఏంటి తెలుసా? ఆయన వేరే వాళ్ళకి దత్తత ఇచ్చా, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరో కట్టుకుంటారు, అప్పుడు వాళ్ళకి ఉంటది రే. ఏంటో ఉండదు, దత్తత రాకేష్ మా హోటల్కి వచ్చారు, నా మాట మీరు కూర్చోండి. ఇలా నా చేతి పంట తిన్నాను అనుకోండి, మీ తాపం కాస్త తగ్గిపోతుంది. లేదు కదా, వండించింది దగ్గర నుండి. మీకు అభయం అక్కర్లా. సరే బాబా, మీరు ఎందుకు చెప్తున్నారు కాబట్టి మీ మాట విని మేము ఫోన్ చేసి వెళ్తాం. సర్పంచ్ అంట సర్పంచ్ సంతలో సంచే మొహం లే. అక్కడి నుంచి సామాసి లేత్రం తీసుకున్నారా? ఇదిగో పెట్టుకో. ముందు ఏం కావాలి? ఎప్పుడు కావాలా? పులుసు కావాలా? ఉపసర్పంచ్ గారికి పులుసు. ఆ కాకరకాయ పులుసు చెప్పు. ఆ కాకరకాయ పులుసు. ఈసారి సర్పంచ్ గెలవు, నువ్వు ఓడిపోతావు చూడు. చేపార్థాలు పెడతా సన్నాసి. దత్త తీసుకొని మీ ఊరిని మళ్ళీ నిన్ను సర్పంచ్ చేద్దాం అనుకోండి. ఎంతో ఫ్యాన్ దిక్కులేదు కానీ ఇక్కడ ఈసారి కర్ర ఒప్పందండి. హెల్త్ బాబాయ్ ఇంత కుంభాల కుంభాలు అంటే సర్పంచ్. ఊర్లో బియ్యం మొత్తం మీ ఇంట్లోనే ఉంటాయి. ఉప సర్పంచ్ గారు, నేను మీకు హామీ ఎత్తాను, నెక్స్ట్ సర్పంచ్ మీరే. నేను నోటి మీద బాధ పెట్టమంటావు, అవమానం జరిగింది. అందుకే వెంటనే నేను సందపూడికి వెళ్ళి వెంటనే ఆ గ్రామ ప్రజలతో మమేకమే దాన్ని నేను దత్తత తీసుకోవాలి. అక్కడ కూడా నేను సర్పంచ్ పెట్టను. ఇగో నెక్స్ట్ పత్తి పూలు నువ్వే సర్పంచ్, నువ్వే విను. సిమెంట్ కతికేసినట్టు అవమానం. ఇది బతుకు కాకుండా సన్మానం జరిగింది, అవమానం అని బాధపెట్టుకోవడానికి. ఆగాకరికి వేపిడి ఎలా ఉంది? గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. తినండి. మీ అందరికీ నచ్చడమే నాకు కావాల్సింది, అంతకంటే కావాల్సింది. ఏంటి అబ్బాయి గారు భూమి మీద నిలబట్టలేదు? సుబ్బోషితో బ్యాకప్ పార్టీ చేసుకుంటున్నా.